good morning, third class students. Today we will discuss about fuels for vehicles and a good idea. Okay, manam ippudaka vehicles gurinchi nerchukunnam, transport gurinchi, land transport, alage water transport and air transport. Mari aa transport lo vehicles nu upayogisthunnam kada, aa vehicles ki vehicles move avvalante em kavali, fuels anevi kavali, indanam anedi kavali kada. Sare, most vehicles need some fuels to move. Chaala varaku vehicles anni kuda move avvalante em kavali, fuels anevi kavali. Petrol, diesel and CNG are the most commonly used fuels. Petrol, diesel and CNG. CNG ante compressed natural gas. ఈ గ్యాస్ అనేది బంధించి ఉన్న గ్యాస్ అని కంప్రెస్డ్ నేషనల్ గ్యాస్ అంటారు అన్నమాట, కంప్రెస్డ్ అంటారు. ఈ గ్యాస్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, పెట్రోలు డీజిల్ మనకి తెలుసు, సిఎన్జి అనేది మనము ఏరోప్లేన్స్లో ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, ఫ్యూయల్స్ ఆఫ్ వెహికల్స్ గివ్ ఆఫ్ స్మోక్ ఆర్ ఫ్యూమ్స్ దట్ క్యాన్ పొల్యూట్ ఎయిర్. ఈ ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు, కారు వెనకాల కానీ లేదా లారీస్ కానీ బస్సెస్ కానీ మన బైక్స్ కానీ వెళ్ళేటప్పుడు వెనక స్మోక్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఒక గొట్టం ఉంటుంది దానిలో నుండి వస్తూ ఉంటుంది స్మోక్ అనేది. ఆ స్మోక్తో పాటు పొగలు, దట్టంగా ఉండే పొగలు, పొగ అంటే తెలుసు కదా మీకు, అలాగే నల్లని దట్టమైన పొగలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఈ పొగలు ఏం చేస్తాయి, ఎయిర్ని గాలిని కలుషితం చేసేస్తాయి, ఎయిర్ పొల్యూషన్ చేస్తాయి. వీ షుడ్ చూస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వైజ్లీ సో దట్ ద ఫ్యూయల్ ఈజ్ నాట్ వేస్టెడ్. మనము తెలివిగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని తెలివిగా ఉపయోగించుకున్నట్లయితే ఫ్యూయల్ని మనం వేస్ట్ చేయకుండా మనము దాచిపెట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట, వేస్ట్ చేయకుండా మనము స్టోర్ చేసిన వాళ్ళం అవుతాం. వన్ షుడ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు వాక్ షార్ట్ డిస్టెన్సెస్. అలాగే మనం కూడా చిన్న చిన్న దూరాలకి వెహికల్స్ని ఉపయోగించకుండా ఏం చేయాలి, నడవడం అనేది అలవాటు చేసుకోవాలి. అది మనకి హెల్త్ పరంగా కూడా మంచిది, అదేవిధంగా మనము ఇక్కడ వేస్టేజ్ అనేది చేయకుండా ఉంటామన్నమాట. ఓకే, అలాగే ఒక్కొక్కళ్ళ కోసమే చాలా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, కార్ కానీ లేదా వెహికల్స్ ఏదో ఒకటి ఉపయోగిస్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెహికల్ని ఉపయోగించడం కంటే షేర్ చేసుకొని ఒకే రూట్లో వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళడం వల్ల కూడా మనము ఈ ఫ్యూయల్ని మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఏ గుడ్ ఐడియా చూడండి ఒకసారి. వెహికల్స్ మూవ్ ఆన్ డిఫరెంట్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ పెట్రోల్ అండ్ డీజిల్స్. వెహికల్స్ అనేవి పెట్రోల్ ద్వారా కానీ డీజిల్ ద్వారా కానీ నడుస్తూ ఉంటాయి, ఇలా రకరకాల ఫ్యూయల్స్తో నడుస్తూ ఉంటాయి. టూ మెనీ వెహికల్స్ ఆన్ ద రోడ్ యాడ్ టు ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్. ఇలా ఎక్కువ వెహికల్స్ రోడ్ మీద తిరగడం వల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, అలాగే సౌండ్ పొల్యూషన్ కూడా జరుగుతుంది, నాయిస్ ఎక్కువ వస్తుంది కదా. ఓకే, బై వాకింగ్ షార్ట్ డిస్టెన్సెస్ వీ కెన్ రిడ్యూస్ పొల్యూషన్. మనము చిన్న చిన్న దూరాలకి బైక్స్ ఉపయోగించుకోకుండా ఉండటం వల్ల మనము పొల్యూషన్ని తగ్గించినట్లు అవుతుంది అనమాట. వి సేవ్ ఫ్యూయల్ అట్ ద సేమ్ టైం, అలాగే ఫ్యూయల్ను కూడా మనము పొల్యూషన్ తగ్గించినట్టు అవుతుంది, ఫ్యూయల్ను కూడా మనము ఆదా చేసినట్టు అవుతుంది అనమాట, సేవ్ చేసినట్టు. షేరింగ్ ఎ రైడ్ టు స్కూల్ విత్ అదర్ కిడ్స్ ఇన్ ద నైబర్హుడ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఐడియా. అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ వీధిలో ఉన్న పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క బండి మీద వెళ్లకుండా ఇలా షేర్ చేసుకోవడం వల్ల కూడా, ఆ బండి షేర్ చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది, మనము పెట్రోల్ని లేదా ఫ్యూయల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇట్ ఈస్ కాల్డ్ కార్పూల్ అంటాం. అలాగే కారులో ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఒకే రూట్లో వెళ్ళేవాళ్ళు, ఇలా నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళడం వల్ల కూడా మనము ఒక మంచి ఐడియా, అలాగే ఫ్యూయల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని ఏమంటారు, కార్పూల్ అంటారంట. ఓకే, దిస్ ఈజ్ యువర్ టుడేస్ లెసన్. చక్కగా చదవండి, ఏమైనా డిఫికల్ట్ వర్డ్స్ ఉంటే అండర్లైన్ చేసుకుని దానికి ఏం చేయాలి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. మొత్తం లెసన్ అంతా కూడా చక్కగా చదవండి ఒకసారి. థ్యాంక్ యూ.